వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తదనంతరం లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒకటే ఇక్కడ ఇందులో 2019 మే 30 మా ప్రభుత్వం అంటే లేదా మా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసే ముందు దర్యాప్తు ఏ కోణంలో ఎల్లిందో అదే కోణాన్ని కొనసాగిస్తూ హత్య చేసినటువంటి హత్యలో కీలక పాత్ర వహించినటువంటి ప్రత్యక్ష ముద్దాయిల్ని అందర్ని కూడా వదిలేసి నిర్దోషులుగా వదిలేసే ప్రయత్నం చేస్తూ దీని రాజకీయ కోణంలో ముగింపు చెప్పటానికి దుర్మార్గమైనటువంటి రీతిలో అసహజ రీతిలో విచారణ చేస్తున్నటువంటి విచారణ కొనసాగిస్తున్నటువంటి రామ్ సింగ్ అనే అధికారి విచారణ తప్పుడు మార్గంలో వెళ్తుంది అని సుప్రీంకోర్టు అందుకోసం చెప్పిన అతన్ని విధి నిర్వహణలోంచి ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య విచారణలోంచి అతన్ని పక్కన పెట్టమని చెప్పని సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినా కూడా అదే దారిలో తర్వాత వచ్చిన అధికారి కూడా అదే రకమైనటువంటి రామ్ సింగ్ ఏదైతే చేశాడో ఆ విచారణనే వీళ్ళు భుజానికి ఎత్తుకోవడం అనేది ఖచ్చితంగా ఇందులో దురుద్దేశాలు ఉన్నాయి అనేది ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇప్పటికే మీ అందరికీ కూడా సోదాహరణంగా సీక్వెన్స్ అంతా కూడా ఏం జరిగింది దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి ముద్దాయిల్ని ఏ రకంగా ఢిల్లీ తీసుకెళ్ళి ఎలా లోపరుచుకున్నారు అలాగే హత్యా స్థలంలో ఏమేమి కాగితాలు మిస్ అయినాయి ఎవరెవరైతే హంతకులుగా పాల్గొన్నారో వారందరూ కూడా సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎప్పటికే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి ఆ విచారణ కాగితాలని ఆ కోణంలో వెళ్లకుండా పూర్తిగా దీన్ని రాజకీయ కోణంలో జరపటం అనేది దీంట్లో లొంగుబాట్లు ఉన్నాయి దీంట్లో ఒత్తిళ్ల మేరకు విచారణ జరుగుతుందని చెప్పని అవినాష్ రెడ్డి గారు మీ అందరికీ మీ ద్వారా ఈ ప్రపంచానికి సోదాహరణంగా మొన్నొకసారి చెప్పారు ఈరోజు కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా అదే చెప్తున్నాం ఏదైతే మా ఎంపీ గారు చెప్పారో అదే రీతిలో ఆ రకమైనటువంటి వక్ర మార్గంలో విచారణ జరుగుతుంది ఆ రామ్ సింగ్ అనేటువంటి అతను ఏదైతే వక్ర మార్గంలో విచారణ చేశాడో సుప్రీంకోర్టు అది నిజమని నమ్మిందో అతన్ని పక్కన పెట్టమందో ఆ రకంగానే వెళ్తుంది ఖచ్చితంగా ఏది జరిగినా కూడా న్యాయం అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనేది మేము నమ్ముతున్నాం చంద్రబాబు నాయుడు మేము ఒకటే అంటున్నాం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే విచారణ ఏం జరిగింది ఏం చేశావు ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏముంది మీ పోలీసులు ఏం చేశారు ఏదయ్యా అంటే మీ దిక్కుమాలినటువంటి ప్రభుత్వ వ్యవస్థ హత్యాయత్నం జరిగినటువంటి గంటలోపే రాష్ట్ర డీజీపీ వచ్చి ఇది గుత్తి హత్యా ప్రయత్నం అని చెప్పని మాట్లాడటం అనేది అది మీ శీలానికి అంతకన్నా మచ్చుతుంది ఇంకేం లేదు మీ ప్రభుత్వం ధర్మబద్ధంగా విచారణ చేస్తుంది మీ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందన్న దానికి అంతకన్నా వేరే ఇంకొక కొలమానం అక్కర్లేదని చెప్తూ కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంలో కానీ లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చివరి రోజుల్లో చివరి మాసాల్లో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య దర్యాప్తులో కానీ పూర్తిగా ప్రభుత్వం తప్పుడుతనంతో పోలీసుల మీద ఒత్తిళ్లతో ఆ కేసులన్నింటినీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేసిందనడానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఆ కాగితాలు బయటకు వస్తున్నటువంటి విచారణ పరమే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు యొక్క అన్ని వ్యవస్థల్ని
ఏమార్చి మానిప్యులేటర్ గా ఈ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో పెద్ద సిద్ధాస్తుడు ఏదైనా వసపరుచుకోవడంలో గాని ఏదైనా ఏమార్చడంలో గాని గొప్పవాడిగా గొప్ప పనివాడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు ఇయన్నీ కూడా నడుస్తున్నాడు అనేది ఇప్పటికే మా ఎంపీ గారు పలుమార్లు చెప్పారు సునీత గారు వివేకగారి కుమార్తె సునీత గారు లేదా ఈ రామ్ సింగ్ గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిళ్ళకు లొంగి అంటే వారి ప్రలోభాలకో లేకపోతే వారి యొక్క ప్రభావానికో లోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అర్థం కాలేదు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు ఏ మార్చలేనటువంటి పలానా రంగం ఉందని మీరు చెప్పండి అతను నోరు తెరిచి చెప్పన్నా ఒక నిజం చెప్తే కదా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక నిజం చెప్తే చాలా మంది పెద్దలు మాకు మా తండ్రి గారికి చాలా మంది చెప్తారు చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది నిజం చెప్తే ఆయన తల వెయ్యి ఒక్కలవుద్దని చెప్పని ఆయనకు ఒక శాపం అన్నట్టుంది అందుకని ఆయన పొరపాటును కూడా నిజం చెప్పడని చెప్పని పూర్వం నుంచి పెద్దలు చెప్తారు ఇవాళ కూడా మాతో తిరిగి మాకన్నా సీనియర్లు చెప్తున్నారు ఆయన జన్మలో నిజం చెప్పడం నిజం చెప్తే తలకాయ పేలిపోద్దని శాపం ఉన్నట్టుంది ఆయనకి అని చెప్పి చెప్తుంటారు ఆయన నోట్ల నుంచి పలాంత నిజం చెప్పాను ఒకటి చెప్పండి ఒక్క నిజం ఏముంది ఆయన ఎంతసేపు ఏ మార్చడం పిల్లి మొగ్గలేయటం మనం చూసాం కదా ఆయన ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా నక్క వినయాలు పోతూ ఆయన ఎన్టీ రామారావు గారు బల మీద కూర్చుంటే నేల మీద కూర్చుని ఈ డ్రామాలను చూడలేదు మనం ఎన్టీ రామారావు గారు చెప్పాడు హెలికాప్టర్లో నా కాళ్ళ దగ్గర సూట్ కేసు ఉంటే ఆ సూట్ కేసుని తీసి ఎంత వినయంగా కాళ్ళు పక్కకు తీసి ఎంత వినయంగా తీశాడు అని రామారావు గారు చెప్పాడు అక్కడి నుంచి వచ్చిన తెల్లారు ఏ రకంగా వెనుపోటు పొట్టు చేయడో చెప్పాడు ఎంతమందిని బీజేపీ వాజ్పేయి గారికి బాగుంటే ఆయన పంచం చేరి ఆయనతో పాటు ఓట్లు తీసుకుంటాడు తను ఏదో రకంగా ఏమార్చో ఏదో రకంగా ఎవరినో ఒకళ్ళు అడ్డం పెట్టుకుని అధికారంలో ఉండటమే పరమావధిగా బతికేటువంటి ఆయన చంద్రబాబు నాయుడు పొరపాటును కూడా నిజం చెప్పడు చంద్రబాబు ఏం చెప్పినా కూడా అవన్నీ అసత్యాలని మీరు అనుకోండి అంతే ఏంటండి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ఆయనే నేనే ఆపాను మొన్న అమ్మేయకుండా మోడీ గారు అని చెప్పి చెప్పాడా అవును నిజమే చెప్పాడు కేంద్ర మంత్రి ఒక ఆయన కేంద్ర మంత్రి ఒక ఆయన మేము తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేశామని చెప్పంగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆదరాబాద్ గా ఒక ఉత్తరం ఇచ్చాడు ఆ ఉత్తరం రాసేసి ఏమంటాడంటే నేను అమిత్ షా గారిని కలిశాను ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారు ఆ స్పందన ఎంతో ఆశావహంగా కనిపించింది ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పటికిప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదు దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్ళడం లేదని చేసిన ప్రకటన హర్షణీయమని గబగబా వచ్చి ఒక లెటర్ ఇచ్చేశాడు ఏంటంటే నేనే వెళ్ళి మాట్లాడాను నేనే మొత్తం నడిపాను నా మూలంగానే అతనేమో అక్కడ ఎవరో ఒక ఆయన నా ట్వీట్ వల్ల మేము ట్వీట్లు చేయడం వల్ల మేము ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కేంద్రం వెనక తగ్గిందేమో ఒకళ్ళు అంటారు ఈయనేమో నేను వెళ్ళి కలవడం వల్ల ఆగిపోయింది ఈయన అంటాడు కానీ మరి ఇప్పుడు ఎవడగాడు లేదు మేము అమ్మటమే ఎవడకు ఎవడు చెప్పినా తగ్గేది లేదని చెప్పారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంటే మరి ఎవడు మాట్లాడి వీళ్ళు బయటికి రారే అంటే ఏదన్నా గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్న అంట పవన్ కళ్యాణ్ లాంటివాడు ఎట్టకు పేలాల పిండి ఎగిరిపోతుంది కదా మనం కృష్ణార్పణ అంటే దేవుడికి ఇచ్చేసినట్టు అవుతుందిలే దేవుడికి ప్రసాదాన్ని పెట్టినట్టు అవుతుంది అని చెప్పాను అట్టగే అతను ఎవరు కేంద్ర మంత్రి వచ్చాడు ఓ ప్రకటన ఇచ్చాడు ప్రస్తుతానికి ఆపామంటే నేనే నా వల్లే ఆపా నేనే ఆపానని చెప్పి వచ్చేసాడు వెంటనే మరి ఆయన లేదు లేదురా బాబు ఇది అమ్మటమే అని చెప్తే మరి మాట్లాడాలి కదా పని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదా మళ్ళీ అమిత్ షాని కలగాలి కదా
ఏం భయ ఏంటిది ఇట్లా చేస్తున్నారు ఏంటని నిలదీయాలి కదా అందరిని చీపుల్చి కడుగుతున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఏదన్నా అటు తీసి ఇటు చేసి ఏంటంటే రాష్ట్రానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక ప్యాకేజీ రాష్ట్రానికి ఒకటితో ఇవన్నీ మాట్లాడుకుంటున్నావు అని చెప్పని మన గుండెకాయ చెప్తుంది కదా ఇంకా దాని గురించి ఇబ్బంది ఉంది మనకి